டெல்லி தேர்தலை மோடி அரசு மீதான வாக்கெடுப்பாக கருதக்கூடாது என்று மத்திய அமைச்சர் வெங்கையா நாயுடு கூறியுள்ளார். இதுகுறித்து டெல்லியில் செய்தியாளர்களிடம் பேசிய அவர், டெல்லி தேர்தலில் முதலமைச்சர் யார் என்பதைத்தான் மக்கள் முடிவு செய்கிறார்களே தவிர பிரதமரை தேர்ந்தெடுக்கப் போவதில்லை என்று கூறியுள்ளார். டெல்லியில் பாஜகவுக்கும் மற்ற கட்சிகளுக்கும் இடையில்தான் போட்டி நிலவுகிறது என்றும், பிரதமர் நரேந்திர மோடி அரசின் செயல்பாடுகள் குறித்து மக்கள் கொடுக்கும் கருத்துக்களின் வெளிப்பாடாக டெல்லி சட்டப்பேரவை தேர்தல் முடிவுகளை எடுத்துக்கொள்ளக் கூடாது என்றும் அவர் தெரிவித்திருக்கிறார். వేడి ఈ యొక్క జోడీకి మద్దతు ఇవ్వాలనేటువంటి ఉత్సాహాన్ని దగ్గర కనబడుతోంది. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది వాతావరణం ఇంకా మారుతుంది. బీజేపీ తప్పనిసరిగా మంచి మెజార్టీ సాధిస్తుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఢిల్లీ యొక్క అభివృద్ధి, నేను పదే పదే చెప్తున్నాను, ఢిల్లీ అభివృద్ధి కేంద్రంతో ముడిపడి ఉంది. కేంద్రము రాష్ట్రం కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆపు మరియు కాంగ్రెస్ ఈ రెండు మధ్య పెద్ద తేడా లేదు. ఈ రెండు కూడా ఒకటే. ఇవి నాణ్యానికి రెండు వైపులా రెండు పార్శ్వాలు అన్నట్టుగా ఆపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పరిగణిస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి, అభివృద్ధికి, నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు ఓటేస్తారనే విశ్వాసం నాకు.